సోషల్ మీడియాలో మళ్లీ అడ్డంగా దొరికిపోయిన యెల్లో బ్యాచ్. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే లంచాలు, అవినీతి రాజకీయాలు, భూదందాలు ఇవన్నీ ఎక్కువయ్యాయి. బైలక్ లో గెలిచాం, మళ్ళీ గెలుస్తామేమో లేదో, వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుందాం, రాష్ట్రాన్ని దోచేసుకుందాం అన్నట్టుగా తయారైంది ప్రస్తుత టీడీపీ నేతల పరిస్థితి. ఎక్కడ పెడితే అక్కడ, ఎలా పడితే అలా దొరికిన కాడికి దోచుకోవడం, ఏమన్నా అంటే మాకేం తెలియదు, అంతా వైసీపీ కుట్ర అని మీడియాకి చెప్పడం, ఆ మీడియా ఆ నాయకులు చెప్తున్నదే వాస్తవాన్ని ప్రచారం చేయడం, అదే ప్రజలను నమ్మటం, ఇది గతం. ప్రస్తుతం ట్రెండ్ మారింది. సోషల్ మీడియా వచ్చాక ఎల్లో మీడియా అసత్యాలు నిగ్గు తేలిపోతున్నాయి. తాజాగా విజయవాడలో టీడీపీ ప్రభుత్వం నవ నిర్మాణ దీక్ష చేపట్టింది. ఈ దీక్ష కుచీలు తప్ప జనాలు రాలేదు. దీంతో చంద్రబాబు టీడీపీపై తీవ్ర విమర్శలు వెలువెత్తాయి. 50,000 మంది వస్తారనుకుంటే 500 మంది కూడా రాలేదు. మళ్ళీ ఈ కార్యక్రమాన్ని వారం రోజులు చేపట్టడం, దీంతో ప్రజలందరి ముందు పరువు తీసుకుంది టీడీపీ. దీన్ని కప్పిపించడానికి ఎల్లో మీడియా కంకణం కట్టుకుంది. ఫోటోలను మార్పింగ్ చేసి ప్రజలు తండోపతండాలుగా వచ్చారని చెబుతుంది. అందులో వాస్తవం లేదని ఫోటోలు చూస్తే తెలుస్తుంది. దీని కౌంటర్ అటాక్గా కొందరు ఫోటోలను ఆధారాలు చూపుతూ టీడీపీ దుర్మార్గాన్ని ప్రజలందరికీ చూపిస్తున్నారు. మొన్నటి నవ నిర్మాణ దీక్షకు జనం లేరని అన్ని పత్రికల్లో ఫోటోలు వచ్చాయి. అందులో జనాలు లేరైనా కొంతమంది తమ్ముళ్ళు దుర్మార్గం ప్రచారం చేస్తున్నారు. ఒక పత్రిక మీద పడి ఏడుస్తున్నారు. నిజాలను మాత్రమే చెప్తాం, ఆధారాలు చూసి నిజం ఏమిటి అనేది మీరే నిర్ణయించడానికి సవాలు విసురుతున్నారు. తమ్ముళ్ళు చేస్తున్న దుర్మార్గ ప్రచారంతో జనం లేకపోయినా జనం ఉన్నట్లు చూపిస్తున్నారు. మార్పింగ్ చేసిన ఫోటోలు పెట్టి ప్రజలు తప్పుదోవ పట్టిస్తున్నారు. నిజానికి ఆ రోజు భారీ గేట్స్ ఉపయోగించలేదు. బాబు గారు ప్రసంగిస్తున్న సమయంలో వీడియో చూస్తే తెలుస్తుంది. 2015 జూన్2 నవ నిర్మాణ దీక్షలోని ఫోటోను తీసుకుని వచ్చి చూపించారు. 3 ఈనాడు మరి ఆంధ్రజ్యోతిలోనే భారీ గ్రేడ్స్ లేని ఫోటోలు పెట్టారు. ఇప్పుడు నిర్ణయించాల్సింది ఈ రాష్ట్ర ప్రజలే. ఎందుకు ఈ విష ప్రచారం? ఎవరిని మోసం చేయడానికి? ఇలాంటి తప్పుడు ప్రచారం చేసే వాళ్ళు ఈ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న వారు కాదా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.